గీతంతో మన ఈ భాషా దినోత్సవాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేయవలసిందిగా దీక్షిత మరియు వారి బృందాన్ని కోరుకుంటున్నాను. దీక్షిత ప్రభాతం. ముందుగా మనం ఇలా కలుసుకోవడానికి, ఇలాంటి విశిష్టమైన శుభ దినోత్సవాలు జరుపుకోవడానికి కారణమైన ఎంతోమంది అభాగ్యులకు స్థానం కల్పించిన ప్రేమైక మూర్తి మన దురదృష్టవశాత్తు మనకు దూరమై నింగికెగసి తారలలో ధృవతారగా నిలిచిన చిరస్మరణీయులు శ్రీ రాజారెడ్డి సార్ గారిని స్మరిస్తూ మనందరి తరపున నమస్సుమాంజలులు. ఆ మహనీయుడు వదిలిన కార్యభారాన్ని తమ భుజస్కంధాలకెత్తుకొని నిర్విఘ్నంగా కార్యాలను నడిపించాలని ఆరాటపడుతున్న కుమారీమణులు శ్రీ కవిత గారికి, శ్రీ రాధా గారికి, ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ సార్ గారికి, నజీర్ సార్ గారికి, నా సహోద్యోగులైన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన చిన్నారులకు ఆశీస్సులు. నేటి ఈ సమావేశానికి కారణం తెలుగు భాషా దినోత్సవం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం యొక్క విశిష్టతను తదుపరి కార్యక్రమాల ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మన వాంగ్మయమూర్తులు కవిత్రయం గురించి వారిని తిలకిస్తూ మన చిన్నారుల మాటల్లో తెలుసుకుందాం. ముగ్గురు మన కవిత్రయం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్య భట్టు గారు, తిక్కన సోమయాజి గారు, ఎర్రాప్రగడ గారు. మరి వీరి గురించి ముందుగా నన్నయ్య భట్టు గారి గురించి దీక్షిత మాటల్లో విందాం. ఈయన నన్నయ్య భట్టు గారు. ఈయన 11వ శతాబ్దపు కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో నన్నయ్య మొదటివారు. ఇంద్ర విజయం, చాముండికా విలాసం, ఆంధ్ర శబ్ద చింతామణి మొదలైన రచనలు చేశారు. ఆది సభా పర్వాలలోని అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. ఆది కవి వానరసనుడు అని ఈయనకు బిరుదులు కలవు. ఇప్పుడు నన్నయ్య గారి మాటల్లో ఒక పద్యాన్ని విందాం. నుర్వీనాథ ఈ పుత్ర గాత్ర పరిశ్వంగ సుఖంబు సేకును ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్ర జోష్ణయం పుత్ర గాత్ర పరిశ్వంగ మునట్లు జీవులకు ఉద్యంబే కడు చీతమే.
ఈ పద్యానికి భావం ఏమనగా, ఓ దుష్యంత మహారాజా, విరుద్ధమైన మాటలు మారు మాటలు ఎందుకు? ఈ మీ పుత్రుడిని కౌగిలించుకోండి, ఇతని ఆలింగనం వలన కలిగే సుఖాన్ని అనుభవించండి. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు పొడి మొదలైనవి ఏవి కూడా ఇంతటి సుఖాన్ని, గొప్ప చల్లదనాన్ని కలిగించలేవు. పిక్కన సోమయాజి గారు ఈయన కవిత్రయములో రెండవ వారు. ఈయన 13వ శతాబ్దం వారు. ఈయన నేటి నెల్లూరు ప్రాంతమైన విక్రమసింహపురిని పరిపాలించిన మన్మసిద్ధి అనే రాజుకు మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు గలవు. మహాభారతంలోని 2.5 అధ్యాయాలను తెలుగులోకి అనువదించిన మొదటి వ్యక్తి. ఇప్పుడు మహాభారతంలోని ఒక పద్యాన్ని ఆయన మాటల్లోనే విందాం. గారి గురించి సుపర్ణి మాటల్లో విందాం. ఈయన ఎర్రప్రగడ గారు. ఈయన మహాభారత గ్రంథంలో నన్నయ్య అసంపూర్తిగా వదిలిన అరణ్య పర్వ శేషమును పూర్తి చేశారు. ఈయన 14వ శతాబ్దము వారు. రెడ్డి వంశమును స్థాపించిన వేమరెడ్డి ఆ స్థాన కవిగా ఉండేవారు. ఇతనిని ఎర్రన్న, ఎర్రప్రగడ, ఎర్రయ్య అనే పేర్లతో కూడా పిలుస్తారు. రచన శైలి సరళ సుందరం. ఈయన ప్రబంధ పరమేశ్వర శంభోదాసు అనే బిరుదులు కలవు. ధన్యవాదాలు. వాడు కాని ఎందుబరమ ధార్మికులని ఎన్నబడడు. పద్యానికి భావమేమనగా, అన్ని పాపముల కంటే కోపము, అత్యాశ అనే వే గొప్ప పాపములు. ఈ రెండింటిని జయించిన వాడే ధర్మాత్ముడు. ధన్యవాదాలు. గురించి 10వ తరగతి విద్యార్థి హర్షి ద్వారా మనం తెలుసుకుందాం. వెంకట రామూర్తి గారు తెలుగు వ్యవహారిక భాష పితామహుడు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు సాహిత్యాన్ని ప్రజల వాడుక భాషలో తీసుకువచ్చి నిత్య వ్యవహారంలో ఉన్న భాషలోని అందాన్ని, ఫీలును తెలజెప్పిన మహనీయుడు. ఈయన ఉద్యమం వలన ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలోకి మారి అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇంతకు వ్యవహారిక భాష భాష అంటే ఏమిటో తెలుసా? ఇక్కడ మనకు పరిచయమైన కవిత్రయం గారు చెప్పినటువంటి పద్యాలు పోలిన వంటివి గ్రాంధిక భాష. దీనినే సాహిత్య భాష అంటారు. ఆనాటి కాలంలో సాహిత్య భాషకు మాట్లాడే భాషకు ఎక్కువ తేడా ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో మనం మాట్లాడే భాష వ్యవహారిక భాష అంటారు. దీనినే ఆధునిక భాష అని కూడా అంటారు. 19వ శతాబ్దం చివరి నుంచి ఈ ఆధునిక భాష కవిత్వం మొదలయ్యింది. ఆధునిక కవులలో ప్రముఖులైన శ్రీశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మొదలుగా వారి కవితలను మన స్నేహితుల ద్వారా విందాం. ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అసలు పేరు చెయ్యంబోలు సీతారామ శాస్త్రి గారు. అయితే 1986 సంవత్సరంలో సిరివెన్నెల సినిమాతో సినీరంగం ప్రవేశం చేశారు. 2019 సంవత్సరంలో సిరివెన్నెల భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈయన రాసిన ఒక కవితను ఇప్పుడు మన స్నేహితుడు జే రామ్ చరణ్ మాటలలో విందాం. అందరికీ శుభోదయం. నా పేరు రామ్ చరణ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కవిత చెప్పబోతున్నాను. ఎప్పుడూ వద్దురా ఓటమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమే జీవితాన అడుగడుగున నీ
నీరసించి నిలిచిపో, నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, దేహముంది ప్రాణముంది సత్తుంది మెత్తురుంది, దేహముంది ప్రాణముంది సత్తుంది మెత్తురు అంతకన్ను సైన్యముండు, ఆశ నీకు అస్త్రము శ్వాస నీకు శస్త్రము ఆశయం సారథమురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ధన్యవాదములు. చరితల దివ్య గీతము పాడరా ఓ తెలుగు వాడా, కథన రంగము నన్ను మెరిసిన కాకతీయుల ఖడ్గతే, శత్రువుని దరి పోరిన వణిత రుద్రమ యుద్ధ పటిమ, కథన రంగము నందు మెరిసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువు నెదిరి పోరిన వణిత రుద్రమ యుద్ధ పటిమ, కోదమ సింహము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయమేని రక్తము పొంగజేయద నీలు హృదయం, పాడరా ఓ తెలుగు వాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా కలుగు గనులు నదులు జలముల బసిడి పంటల వెళ్ళి విరియు, సిరియు సంపద వెళ్ళి విరిచడి స్వర్గ తుల్యము చేసుకుందము, ఆరు కోటల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టున, జయము జయమని పిజవు తల్లికి విజయ గీతిక లాలపించగా, పాడరా ఓ తెలుగు కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా ఓ తెలుగు వాడా. ధన్యవాదాలు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో మన మాతృభాషను బోధిస్తున్న మాతృ సమానురాలైన మాధవి మేడం గారిని తమ ప్రసంగం ద్వారా ఈ తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి సాదరంగా ఆహ్వానిద్దాం. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలులకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మదైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యావహారిక భాష ఉద్యమకర్త అయినటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు. గ్రాంథిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోనికి మార్చాలనే ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలనే ఉద్దేశంతో ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఏమీ విశేషాలు చెప్పడం మానేసి పాటలు పాడుతున్నారా అనుకుంటున్నారా? కరతార ధ్వనుల్లో ధ్వని తక్కువైపోయింది పాపం, అందుకే మిమ్మల్ని ఉత్తేజపరచడానికి
ఎలా అంటే, ఉదాహరణకి ఆంధ్రులకు భోజనంలో అన్ని రకాల కూరలు ఉన్నప్పటికీ ఆవకాయ చాలా ముఖ్యమంట. అలాగే కార్యక్రమానికి ఎన్ని హంగులు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని పాటలున్నా కూడా నృత్యమే ముఖ్యం. అందువల్ల మన ఆతృతను అర్థం చేసుకుని మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు మన 7వ తరగతి విద్యార్థినులు. వారి చిన్న నృత్య ప్రదర్శన కోసం వాళ్ళని స్వాగతిస్తాం. Kavita ma'am, Radha ma'am and Sandhya ma'am, who are esteemed, accepted our invitation and presented themselves. My sincere welcome to our academic officiate, Lakshmikant sir, in-charge principal Nazir sir and primary in-charge Shweta ma'am, all teachers and all my friends, to this memorable meet from the bottom of my heart. I would like to take this opportunity to welcome Department of Physical Education Ballards behind this illuminating event. Now on this note, let our Pujaites take over the stage. Thank you all. Ninth grade. I am Aditya. Today we are going to tell about Major Dhyan Chand. Major Dhyan Chand was born on 29th August 1905. He was an Indian field hockey player. He is widely regarded by many as the greatest field hockey player in world history. He was known for his extraordinary ball control and goal scoring feats. In addition to earning 3 Olympic gold medals in 1928, 1932 and 1936 during an era where India dominated field hockey.
His influence extended beyond these victories as India won the field hockey event in 7 out of 8 Olympics from 1928 to 1964. He was known as the wizard or the magician of hockey for his super ball control. Chan played internationally from 1926 to 1949, where he scored 570 goals in 185 matches according to his autobiography. Goals and over 1,000 goals in his entire domestic and international career, BBC called him the hockey's equivalent of Muhammad Ali. The government of India awarded Chan India's third highest civilian honor, the Padma Bhushan, in 1956. His birthday, 29 August, is celebrated as National Sports Day in India every year. India's highest sporting honor, Major Dhyan Chand Khel Ratna Award, is named after him. Thank you and have a nice day. Hey, boy, it's a jealousy to play.
student Satya Sri is celebrating her wonderful birthday. Before her puja, family let us wish her. Come on, come on, Jaya, come on. Again. Thank you.
thank our honorable Pooja fraternity for giving us an opportunity to organize sports meet. I'm also thankful to our Radha ma'am, Kavita ma'am, Sandhya ma'am and academic officiate Lakshmikant for the success of this event. I thank the referees from the bottom of my heart for taking out some time for. I express my heartfelt thanks to all the teachers who inspired us, organizers, coordinators, volunteers and my friends. Without them, last but not the least, I would like to express physical education who soulfully made the event memorable of Pujaites. Before I conclude, I extend my thanks to all the participants for being part of this sports meet. Once again, I thank one and all.